YCP Adineta Ys Jagan Prabanjanamlo, AP lo cycle chittu chittayindi. Fan Prabanjanam mundu TDP ekkada kanisa poti kuda ivvalekapoyindi. Ekanga 153 MLA seatlu, 22 MP seatlu sadinchindi. Ee kramamlone maha mahulu kuda kottukupoyaru. Cycle enno aashalu pettukunna Krishna Guntur Jillalonu TDP kevalam 4 seatlake parimitamaindi. Idila unte Jagan Prabanjanani tattukoni gelchina 23 mandi MLA lo కొంతమంది ఎమ్మెల్యేలు వరుసగా రెండోసారి గెలిస్తే మరికొందరు మాత్రం హ్యాట్రిక్ కొట్టారు. కొందరు నాలుగోసారి గెలిస్తే చంద్రబాబు లాంటి వాళ్ళు ఏడోసారి గెలిచారు. ఇచ్చాపురంలో గెలిచిన బెందాలం అశోక్, టెక్కలిలో అచ్చెన్నాయుడు గత 2 ఎన్నికల్లోనూ గెలిచారు. అచ్చెన్న గతంలో కూడా గెలిచిన సంగతి తెలిసిందే. ఇక విశాఖ తూర్పులో వెగలపూడి రామకృష్ణబాబు హ్యాట్రిక్ కొట్టారు. నార్త్లో గంట 5వ సారి గెలిస్తే దక్షిణంలో వాసుపల్లి గణేష్, పశ్చిమంలో గణబాబు వరుసగా 2వ సారి గెలిచారు. గణబాబు గతంలో పెందుర్తి నుంచి కూడా గెలిచారు. ఇక తూర్పులో మండపేటలో వేగుళ్ల జోగేశ్వరరావు హ్యాట్రిక్ కొట్టారు. పెద్దాపురంలో చినరాజప్ప 2వ సారి గెలవగా సీనియర్ బుచ్చయ్య రాజమహేంద్రవరం రూరల్లో వరుసగా 2వ సారి, సిటీలో ఆదిరెడ్డి భవాని తొలిసారి గెలిచారు. పశ్చిమలో పాలకొల్లులో నిమ్మల రామానాయుడు వరుసగా 2వ సారి, ఉండిలో కొత్త క్యాండిడేట్ మంతెన రాంబాబు తొలిసారి గెలిచారు. కృష్ణా నుంచి గన్నవరం, విజయవాడ తూర్పులో వల్లభనేని వంశీ, గద్దె రామ్మోహన్ వరుస విజయాలు సాధించారు. గుంటూరులో రేపల్లెలో అనగాని సత్యప్రసాద్ వరుసగా 2వ సారి, గుంటూరు పశ్చిమంలో మద్దాలగిరి తొలిసారి గెలిచారు. ప్రకాశంలో పర్చూరు, కొండపిలో ఏలూరి సాంబశివరావు స్వామి వరుసగా 2వ సారి గెలిచారు. చీరాలలో కరణం బలరాం 2004 తర్వాత 15 ఏళ్లకు మళ్లీ గెలిస్తే, అద్దంకీలో గొట్టిపాటి రవికుమార్ హ్యాట్రిక్తో పాటు ఓవరాల్గా 4వ సారి గెలిచారు. ఇక సీమలో బాలయ్య హిందూపురంలో వరుసగా 2వ సారి మంచి మెజార్టీతో గెలిచారు. కుప్పంలో బాబు 7వ సారి గెలిచినా మెజార్టీ చాలా తగ్గిపోయింది. ఇక తాను గెలిస్తే ఏపీలో పార్టీ గెలవదు అన్న సెంటిమెంట్ నిజం చేస్తూ ఉరవకొండలో పయ్యావుల కేశవ్ తక్కువ మెజార్టీతో గెలిచారు. ఏదేమైనా టీడీపీలో వీరితే పాటు గల్లా జయదేవ్, కేసినేని నాని, రామ్మోహన్ నాయుడు ఎంపీలుగా గెలిచి వీళ్లు మాత్రమే మునగాలయ్యారు. ఇకపోతే ఇదిలా ఉండగా ఎవరు ఊహించని మెజార్టీ ఇచ్చి ప్రజలు జగన్ను సీఎంను చేశారు. మరి జగన్ తొలిసారిగా ప్రజలకు ఏం కానుక ఇవ్వబోతున్నారు? నవరత్నాల ఫైల్పై సంతకం పెడతారు, అది ఓకే. మద్యం నియంత్రణ కూడా మొదలు పెట్టవచ్చు. వీటికి తోడు కేసీఆర్ని ఆదర్శంగా తీసుకొని జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయబోతున్నారు జగన్. ప్రతి ఎంపీ స్థానానికి ఒక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తానని జగన్ తన ఎన్నికల ప్రచారంలో స్పష్టమైన హామీ ఇచ్చారు. అనకాపల్లి పాదయాత్రలో అయితే క్లియర్గా జిల్లా కేంద్రం చేస్తా అని ప్రజలకు హామీ ఇచ్చారు జగన్. ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్త జిల్లాల ప్రకటన లేదా జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ప్రారంభిస్తానని తెలుస్తుంది. ఉత్తరాంధ్రలో పార్వతీపురం, అరకు, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతాలన్నీ కలిపి ఒక జిల్లాగా, తూర్పు గోదావరిలో రాజమండ్రి, పశ్చిమ గోదావరిలో భీమవరం, కడప లాంటి పట్టణాలు జిల్లా కేంద్రాలుగా మారే అవకాశం ఉంటుందని అనధికార వర్గాల అంచనా. ఇప్పుడున్న 13 జిల్లాలను 30 జిల్లాలుగా చేసే ఆలోచన జగన్కి ఉన్నట్టు తెలిసింది.